ఈ అమ్మాయికి డైరెక్ట్ ఆ స్టార్ట్ చేయలేదు అంటే ఆడిటరీ ట్రైనింగ్లో ఈ అమ్మాయి పరిసరాల్లో ఉన్న డ్రమ్ కానీ క్లాప్స్ కానీ అవి 1 మీటర్లు 2 మీటర్లు 3 మీటర్లు 6 మీటర్లు వరకు స్టార్టింగ్ అంటే కంచిరా అవి వెలిగించే ఉంటుంది కదండి, దాన్ని యూజ్ చేసి ఈ అమ్మాయిని ఇలాగే పెట్టి శబ్దాలు వెనక నుంచి ఒక పేరెంట్తో చేపించేవాడు. అలా శబ్దాలకు రెస్పాండ్ అయ్యేది కాదు, ఆ అమ్మాయికి హీరింగ్ ఎయిడ్ కూడా లేదు. అటువంటి సందర్భంలో నేను ఈ అమ్మాయి అసలు లిప్ మూమెంట్ ఉందా లేదని చెప్పి నేను స్టార్టింగ్ ఏం చేశానంటే ఆర్డినరీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకుని, ఎందుకంటే మనకు కూడా చెప్పేటప్పుడు ఇక్కడ స్వర పెట్టుకుని టచ్ చేసి చెప్తే ఆ ఫీలింగ్ ఒకలా ఉంటుంది. లేకపోతే మనం ఎందుకంటే సాధారణంగా మన అందరం కూడా ఒక రోజుకి 23,000 పదాలు మాట్లాడతాం మనకు తెలియకుండా. తెలిసి మాట్లాడితే అవి ఇంచుమించుగా ఎన్ని ఉంటాయో అన్నోలేదు. మనకు తెలియకుండా మాట్లాడే మన అవసరాలు లేకపోయినా మాట్లాడే 23,000 ఉంటాయి సాధారణంగా. మరి పిల్లలకి ఒక శబ్దాన్ని పరిచయం చేయాలంటే మనం ఇంచుమించు 3 టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ నేను యూజ్ చేసిన మెథడ్ అండి ఇది. డైరెక్ట్ ఆ పిల్లకి ఆర్డినరీ ట్రైనింగ్ అయిన తర్వాత ఏదో కొన్ని శబ్దాలు ఈమె వినగలిగింది. వినగలిగిన తర్వాత నేను ఏం చేశానంటే ఇలా టచ్ చేసి నేనేమి శబ్దం చేయలేదు, నేనేమి శబ్దం చేయలేదు, ఓన్లీ లిప్ మూమెంట్ నేర్పానంటే ఓన్లీ లిప్ మూమెంట్కే నాకు 2 నెలలు పట్టింది. లిప్ మూమెంట్ తర్వాత నేను ఇప్పుడు శబ్దాలు పరిచయం ఆల్రెడీ ఆడిటరీ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది. 2వ గోల్కి నేను తీసుకున్నాను. 3వ గోల్లో 3వ స్టెప్లో ఏం చేశానంటే ఇప్పుడు ఫ్లాష్ కార్డ్ ఎదురు పెట్టుకుని ఈ పెట్టేటప్పుడు కూడా మనం ఆన్ ఏర్పాలంటే ఆనే ఫ్లాష్ కార్డే వాడానండి. అవి చిరిగిపోయినాయి నా దగ్గర ఉన్నాయి, ఈ ఫిక్స్డ్గా ఉంటాయని ఇలా చేసుకున్నాను. ఇప్పుడు చేసేటప్పుడు ఇందాక లిప్ మూమెంట్ నేర్పుకున్నాను, అది 2 మంత్స్ పట్టింది. తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే 3వ స్టెప్లోని ఇలా లిప్ మూమెంట్ అయిన తర్వాత 3వ స్టెప్లోని శబ్దాలు పరిచయం చేశారండి. డైరెక్ట్ మన అక్షరాలు కానీ పరిచయం చేస్తే ఖచ్చితంగా పిల్లల మట్టికి రీచ్ అవ్వరు. మనం 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు చెప్పినా సరే అంటే మనం ఉపయోగించే టెక్నిక్స్ బట్టి కూడా చెప్పొచ్చు, కానీ ఏంటంటే తొందరగా గ్రాస్పింగ్ అవ్వదు. ఎందుకంటే హెచ్ఐ పిల్లలకి బాడీ స్ట్రక్చర్ మొత్తం